విధి ఎవరి జీవితంతో ఎప్పుడు ఎలా ఆడుకుంటుందో ఎవరికీ తెలీదు. ఎంతో మంచి భవిష్యత్తు కళ్ళ ముందు కనబడుతున్నా అది అందేలోగానే వాటికి దూరం కావాల్సి వస్తుంది. కొన్నిసార్లు కుటుంబ సభ్యులను కోల్పోవాల్సి వస్తుంది. కష్టాలమయమైన జీవితం సుఖాన్ని అందుకునేలోగానే ముగిసిపోతుంది కూడా. అలాంటి జీవితమే హీరో రాజేష్ గారిది. ఆయన పేరు ఈ తరం ప్రేక్షకులకు అంతగా తెలియకపోవచ్చు, కానీ పాత తరానికి ఆయన బాగా తెలిసిన నటుడే. జంధ్యాల గారి నెలవంక సినిమా ద్వారా చిత్రసీమలోకి అడుగుపెట్టిన రాజేష్ గారు హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకునే సమయంలో 38 ఏళ్ల వయసులో చనిపోయారు. అప్పటికే ఆయనకు పెళ్లైంది, 3 కొడుకులు, 1 కూతురు. ఇక రాజేష్ గారు చనిపోయాక పిల్లలను పోషించుకునేందుకు ఆయన భార్య చిన్న చిన్న ఉద్యోగాలు చేశారు. అయితే ఆయన 2 కుమారులు కూడా విషాదకర పరిస్థితుల్లో చనిపోవడం బాధాకరమే. ఆయన జీవితంలో కుటుంబంలో అంతులేని విషాదాలు, బాధాకరమైన అంశాలు చాలానే ఉన్నాయి. రాజేష్ గారి తండ్రి నటుడు, నిర్మాత కాగా రాజేష్ గారి సిస్టర్ స్టార్ నటి, కుమార్తె హీరోయిన్ కూడా. రాజేష్ గారు నటించిన బొబ్బిల్లి బ్రహ్మన్న సినిమా వచ్చి 40 ఏళ్ళవుతోంది. ఈ నేపథ్యంలో రాజేష్ గారికి సంబంధించిన కొన్ని అంశాలను తెలుసుకుందాం. హీరో రాజేష్ గారి పూర్తి పేరు మనాపురం రాజేష్. 1958లో చెన్నైలో పుట్టారు. తండ్రి అమర్నాథ్ గారు, ఆయన నటుడు, నిర్మాత కూడా. ఈయన గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం. అమర్నాథ్ గారి అసలు పేరు మానాపురం సత్యనారాయణ కాగా అమర్నాథ్ గా గుర్తింపు పొందారు. వీరిది విశాఖపట్నం కాగా రాజమండ్రిలో స్థిరపడ్డారు. ఈయన సంగీత విద్వాంసులు. హాస్యరసంతో కూడిన గీతాలను స్వరపరిచి గ్రామ్ఫోన్ రికార్డులను కూడా అందించేవారు. ఫుడ్ కార్పొరేషన్ లో ఉద్యోగం వచ్చినా సినిమాలపై ఆసక్తితో సినిమా రంగంలోకి వెళ్లారు. అమ్మలక్కలు, నా చెల్లెలు, అమర సందేశం, చండీరాణి, పిచ్చి పుల్లయ్య, వదినగారి గాజులు, ఇలా 30కి పైగా సినిమాల్లో హీరోగా, కీలక పాత్రధారిగా నటించారు. 1973లో అమరచంద్ర మూవీస్ బ్యానర్ ని కూడా ఏర్పాటు చేసి మగవారి మాయలు సినిమాను నిర్మించారు. ఆయన హీరోగా విజయ నిర్మల గారు హీరోయిన్ గా బాలయోగి సినిమా ప్రారంభించినా పూర్తి కాలేదు. ఓవైపు సినిమాలు ఆడకపోవడం, వేషాలు రాకపోవడం, అనారోగ్యం కారణంగా సినిమాల్లో చేయలేకపోవడంతో ఆర్థికంగా నష్టపోయారు. ఈయన సోదరుడు మానాపురం అప్పారావు గారు సినిమా డైరెక్టర్ కూడా. పరువు, ప్రతిష్ట, పెళ్లి రోజు, మాతృమూర్తి, ఇలా 5 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇక అమర్నాథ్ గారికి మొత్తం 6 సంతానం. వారిలో 2 కుమార్తె నటి శ్రీలక్ష్మి కాగా, 3 అబ్బాయి రాజేష్, 4 అబ్బాయి ఆనంద్. వీరు పుట్టేనాటికే అమర్నాథ్ గారు చెన్నైలో స్థిరపడ్డారు. దీంతో పిల్లల చదువు చెన్నైలోనే జరిగింది. అమర్నాథ్ గారి పిల్లల్లో శ్రీలక్ష్మి గారికి, రాజేష్ గారికి మాత్రం చిన్నతనం నుండే నటనపై ఆసక్తి ఏర్పడింది. శ్రీలక్ష్మి గారు అందంగా ఉండడంతో పాటు తన ఎక్స్ప్రెషన్స్తో ఆకట్టుకునేవారు. అమర్నాథ్ గారి ఇంట్లో శ్రీలక్ష్మి గారిని చూసిన డైరెక్టర్లు, నిర్మాతలు సినిమా ఛాన్సులు ఇచ్చారు. అలా వేటగాడు, మా ఊళ్ళో మహాశివుడు, ఖైదీ కృష్ణుడు సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించారు. అయితే శ్రీలక్ష్మి గారి చలాకితనం చూసిన కళా తపస్వి కె విశ్వనాథ్ గారు ఆమెను 1980లో శుభోదయం సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ ఇవ్వగా, బాపు గారు వంశవృక్షం సినిమాలో హీరోయిన్గా ఎంపిక చేశారు. ముహూర్తం షార్ట్స్ కూడా వెళ్లారు శ్రీలక్ష్మి గారు. అయితే ఆ సినిమాల షూటింగ్ మొదలయ్యే టైంలో అమర్నాథ్ గారు కన్నుమూశారు. దీంతో షూటింగ్కి వెళ్లలేకపోయారు. ఆ సినిమా ఛాన్స్లు మిస్ అయ్యాయి. అదే టైంలో ఆ కుటుంబాన్ని ఆర్థిక సమస్యలు వెంటాడాయి. అప్పటికి అమర్నాథ్ గారు పిల్లలను ఎంతో గారాబంగా పెంచారు. ఒక రకంగా చెప్పాలంటే లోకం పోకడ తెలియదని చెప్పవచ్చు. ఆర్థికంగా నిలదొక్కోకపోయినా అమర్నాథ్ గారికి మంచి పేరుండేది. సంగీత విద్వాంసుడిగా, నిర్మాతగా, నటుడిగా అమర్నాథ్ గారికి పేరుండటంతో ఓ కలెక్టర్ వారి ఇంటికి వచ్చారు. మీ కుటుంబంలో ఎవరైనా డిగ్రీ చదువుకున్న వారు ఉంటే చెప్పండి, ఉద్యోగం ఇస్తాము అన్నారట. అప్పటికి ఎవరూ డిగ్రీ పూర్తి చేయలేదు. అదే టైంలో అమర్నాథ్ గారి భార్య మాట్లాడుతూ, మనకు తెలిసిందల్లా నటించడమే, నువ్వే కొద్దో గొప్ప చూడ్డానికి బాగుంటావు, ప్రయత్నించు, మనకు ఉన్న పరిచయాలతో కొన్ని అవకాశాలు వస్తాయి, కుటుంబాన్ని లాక్కు రావాల్సిందే, లేదంటే చెప్పు, అందరం కలిసి విషం తాగి చచ్చిపోదాం అని చెప్పడంతో శ్రీలక్ష్మి గారు సినిమాల్లో కంటిన్యూ అయ్యేందుకు ఒప్పుకున్నారు. కానీ సినిమా పరిశ్రమ గురించి తెలిసిన రాజేష్ గారు తన అక్క శ్రీలక్ష్మిని సినిమాల్లో నటించవద్దని చెప్పారట. అయితే మనం బ్రతకడానికి ఇదొక్కటే మార్గమని, అందరం కలిసి చేసుకుంటే ఇబ్బంది ఉండదని తమ్ముణ్ణి ఒప్పించి సినిమాల్లో నటించేందుకు సిద్ధపడ్డారు శ్రీలక్ష్మి గారు. కానీ అమర్నాథ్ గారు చనిపోయాక శ్రీలక్ష్మి గారు, రాజేష్ గారు చాలామంది దర్శక నిర్మాతలను సంప్రదించిన అవకాశాలు రాలేదు. ఓవైపు ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతుండగా మరోవైపు ఛాన్స్లు రావడం లేదు. దీంతో చిన్న పాత్రలైనా చేసేందుకు సిద్ధమయ్యారు. అలా శ్రీలక్ష్మి గారికి కొన్ని పాత్రలు దొరికాయి. కొన్నాళ్ల తర్వాత ఏఎన్ఆర్ గారు నటించిన ఓ సినిమా పాటలో ఛాన్స్ వచ్చింది. అమర్నాథ్ గారిపై గౌరవంతో ఏఎన్ఆర్ గారు ఆ ఛాన్స్ ఇచ్చారట. కానీ ఆ సినిమా బాగానే ఆడినా తెలుగులో ఛాన్స్లు రాలేదు.
అదే టైంలో తమిళంలో మలయాళంలో 5-6 సినిమాల్లో హీరోయిన్ గా చేశారు. ఇక రాజేష్ గారికి 1983లో జంధ్యాల గారి సినిమా నిలబంకలో ఛాన్స్ దొరికింది. గుమ్మడి గారు, జేవి సోమయాజులు గారు, తులసి గారు తదితరులు నటించిన ఈ సినిమా బాగానే ఆడింది. ఈ సినిమాలో సలీం పాత్రలో కనిపించారు రాజేష్ గారు. సినిమాల్లో రియల్ లైఫ్ లో రియల్ బ్రదర్ సిస్టర్స్ యాక్టర్స్ గా పేరు తెచ్చుకున్నారు శ్రీలక్ష్మి, రాజేష్ లు. ఆ తర్వాత రాజేష్ గారు ఎస్ఏ చంద్రశేఖర్ గారి డైరెక్షన్ లో వచ్చిన పల్లెటూరి మునగాడు సినిమాలో చిరంజీవి, రాధిక, పూర్ణిమ గారితో కలిసి నటించారు. ఈ సినిమా హిట్ కావడంతో పాటు విజయవాడ, విశాఖపట్నంలో 100 రోజులు ఆడింది. రవి పాత్రలో నటించిన రాజేష్ గారికి మంచి గుర్తింపు వచ్చింది. ఇక జంధ్యాల గారి డైరెక్షన్లోనే వచ్చిన 2 జళ్ల సీత సినిమాలో తన సిస్టర్ శ్రీలక్ష్మి గారితో కలిసి నటించారు. ఈ సినిమాలో గోపి పాత్రలో నరేష్ నటించగా మోహన్ పాత్రలో రాజేష్, ప్రదీప్ పాత్రలో కృష్ణ గారు నటించారు. రాజేష్ గారు తొలిసారిగా హీరోగా నటించిన సినిమా ఇదే అని చెప్పవచ్చు. ఇదే సంవత్సరంలో జంధ్యాల గారి డైరెక్షన్లో వచ్చిన ఆనంద భైరవిలో ఆనంద్ శర్మగా నటించి మంచి గుర్తింపు పొందారు. అప్పటి వరకు హాస్య చిత్రాల డైరెక్టర్గా పేరున్న జంధ్యాల గారు తీసిన ఈ క్లాసికల్ మూవీ 4 నంది అవార్డులను సాధించింది. గిరీష్ కర్నాడ్, కాంచన, మాళవిక సర్కార్ తదితరులతో కలిసి నటించారు రాజేష్ గారు. ఈ సినిమా కన్నడలో రీమేక్ చేయగా అందులోనూ హీరోగా నటించారు రాజేష్ గారు. ఆ సినిమా తర్వాత రాజేష్ గారికి వరుసగా సినిమా ఛాన్స్లు వచ్చాయి. ధర్మాత్ముడు, తెల్ల గులాబీలు, బొబ్బిలి బ్రహ్మన్న, భారతంలో శంఖారావం, అగ్నిరాజు, శిక్ష, డ్రైవర్ బాబు, సీతారామ కళ్యాణం, ఆత్మబంధువులు, సాహసమే నా ఊపిరి, అశ్వత్థామ ఇలా పలు సినిమాల్లో నటించారు. కన్నడలో ఆనంద భైరవి, మలయాళంలో అనస్వరం సినిమాల్లో హీరోగా చేశారు. అప్పటికి భానుచందర్, సుమన్ గారి లాంటి వారితో పోటీ ఉండేది. అదే సమయంలో రెమ్యునరేషన్ విషయంలో రాజేష్ గారికి చాలా మొహమాటం ఉండేదని, నిర్మాతలు ఎంత ఇస్తే అంతే తీసుకునేవారని చెబుతారు. దీంతో అన్ని సినిమాలు చేసినా ఆర్థికంగా నిలదొక్కోలేకపోయేవారు. సొంత ఇల్లు కూడా ఉండేది కాదని చెబుతారు. అయితే తండ్రి అమర్నాథ్ గారు సినిమా నటుడైనా నిర్మాత అయినా వారి పిల్లలు శ్రీలక్ష్మి గారికి, రాజేష్ గారికి అవకాశాలు అంత ఈజీగా రాలేదు. ఇక రాజేష్ గారు ఎంతో కష్టపడి అవకాశాలు దక్కించుకుని హీరోగా కెరీర్లో స్థిరపడ్డారు అనుకున్న టైంలో పలు రకాల ఇబ్బందులు తలెత్తాయి. హీరోగా సినిమాలు చేస్తున్న టైంలో చిన్న వయసులోనే రాజేష్ గారు నాగమణి గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈమె సంప్రదాయ నృత్యకారిణి, సలీం మాస్టర్ గారి టీంలో ఉండేవారు. ఓ సినిమాలో వీరికి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరి పెళ్లికి మొదట పెద్దలు ఒప్పుకోలేదు. రాజేష్ గారు పట్టుబట్టడంతో ఒప్పుకున్నారని చెబుతారు. రాజేష్, నాగమణి దంపతులకు 3 అబ్బాయిలు, 1 అమ్మాయి. అమ్మాయి పేరు ఐశ్వర్య. ఐశ్వర్య 5 ఏళ్ల వయసులో తెలుగులో రాంబంటు సినిమాలో ఓ పాటలో నటించారు కూడా. పెళ్లైన కొన్నేళ్ల తర్వాత రాజేష్ గారు మద్యానికి బానిసయ్యారు. ఆరోగ్యం దెబ్బతినింది. దీంతో సినిమాల్లో అవకాశాలు తగ్గాయి. అప్పటికే జాండీస్ అటాక్ అయింది. ఓసారి తగ్గినా మళ్లీ తిరగబెట్టింది. దీంతో 1996లో కన్నుమూశారు రాజేష్ గారు. చనిపోయే నాటికి రాజేష్ గారి వయసు 38 ఏళ్లు మాత్రమే. దాదాపు 54 సినిమాల్లో నటించారు రాజేష్ గారు. ఆయన మరణించిన వార్త తెలుగునాట విషాదాన్ని నింపింది. ఆ టైంలో శ్రీలక్ష్మి గారు పెళ్లి సందడి సినిమా షూటింగ్లో ఉన్నారు. రాత్రి 2 గంటలకు రాజేష్ చనిపోయినట్టు వార్త తెలిసింది. దీంతో పెళ్లి సందడి సినిమా డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు సంగీత దర్శకుడు చక్రీ గారి కుమారుడైన శ్రీని తోడుగా ఇచ్చి పంపించారు. అప్పటికి రాజేష్ గారి చిన్న కుమార్తె ఐశ్వర్య వయస్సు 6 ఏళ్లు మాత్రమే. ఆర్థికంగా కూడా ఆ కుటుంబం స్థిరపడలేదు. కానీ సినిమా వారిని అవకాశాలు అడిగేందుకు, సాయం అడిగేందుకు నాగమణి గారు ఇష్టపడలేదు. 4 పిల్లలను పోషించేందుకు ఎల్ఐసి ఏజెంట్గా, అకౌంటెంట్గా 2 ఉద్యోగాలు చేయడంతో పాటు రియల్ ఎస్టేట్ ఏజెంట్గా చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకు రాజేష్ గారి తమ్ముడు ఆనంద్ గారు కూడా జాండీస్ కారణంగానే చనిపోయారు. ఇక నాగమణి గారు పిల్లలను పోషించేందుకు, చదువు చెప్పించేందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నటి శ్రీలక్ష్మి గారి నుండి కొంత సపోర్ట్ ఉన్నా పెద్ద దిక్కు లేకుండా కుటుంబాన్ని లాక్కురావడం అంటే చిన్న విషయం కాదు. అయితే అదే టైంలో చేతికి అందివచ్చిన కొడుకుని కోల్పోయారు నాగమణి గారు. తన స్నేహితురాలి ఇంటికి వెళ్లిన పెద్ద కుమారుడు అక్కడే చనిపోయాడు. ఎలా చనిపోయాడో, ఏ టైంలో చనిపోయాడో, ఎందుకు చనిపోయాడో కూడా తెలీదు. కానీ ఆ అమ్మాయి వాళ్ళు మాత్రం మీ అబ్బాయి చనిపోయాడు అని కూల్గా నాగమణి గారికి ఫోన్ చేసి చెప్పి శవాన్ని అప్పగించారు. అప్పటికే చిన్న వయసులో భర్తను పోగొట్టుకుని కుటుంబాన్ని అష్టకష్టాలు పడి లాక్కొస్తున్న నాగమణి గారికి ఏం జరిగిందో తెలియని పరిస్థితి అని చెప్పవచ్చు. పిల్లల్ని చూస్తూ ధైర్యాన్ని కూడగట్టుకున్నారు. పాత చేదు జ్ఞాపకాలను మర్చిపోదామనుకుంటే అంతలోనే మరో విషాదం ఎదురైంది. 2వ కుమారుడు వినాయక చవితి ముందు రోజున స్నేహితుల ఇంటికి వెళ్లి వస్తూ బైక్ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఇవన్నీ 2-3 సంవత్సరాల వ్యవధిలోనే చోటు చేసుకున్నాయి. ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న నాగమణి గారు మానసికంగా ఎంతో బాధను అనుభవిస్తూనే
కుమారుణ్ణి, కుమార్తెను కొన్నాళ్ల పాటు పోషించారు. కొన్నాళ్లకు ఆమె కూడా అనారోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో ఐశ్వర్య రాజేష్ ఆమె అన్న కుటుంబ బాధ్యతలు తీసుకున్నారు. ఐశ్వర్య రాజేష్ చదువుతూనే ఉద్యోగాలు చేశారు. 10th వీకెండ్స్లో మాల్స్లో ప్రమోషన్ యాక్టివిటీస్ చేసేవారు. అప్పటికే రాంబంటు సినిమాలో ఓ పాటలో నటించి ఉండడంతో నటనపై ఆసక్తి ఉండేది. దీంతో డాన్స్ నేర్చుకున్నారు. కలైంగర్ టీవీలో వచ్చిన మానద మైలద రియాలిటీ షోలో ఛాన్స్ రావడంతో పార్టిసిపేట్ చేశారు. 3rd విజేతగా నిలిచారు. ఆ తర్వాత పలు టెలివిజన్ షోలు చేశారు. 2010 తమిళంలో నేతన అవన్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు. తమిళంలో 70 పైగా సినిమాల్లో చేశారు. కౌసల్య కృష్ణమూర్తి సినిమాలో టైటిల్ పాత్ర ద్వారా తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టారు. మిస్ బ్యాచ్, వరల్డ్ ఫేమస్ లవర్, రిపబ్లిక్, టక్ జగదీష్ ఇలా పలు సినిమాల్లో నటించారు. అయితే రాజేష్ కుమార్తెగా కంటే కూడా తన టాలెంట్తోనే సినిమాల్లో నిలదొక్కున్నారు ఐశ్వర్య రాజేష్. ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ, నా తల్లి చాలా స్ట్రాంగ్ విమెన్. ఆమె ఎన్ని ఇబ్బందులు పడినా మమ్మల్ని మంచిగానే పెంచారు. పెద్ద స్కూళ్లలోనే చదివించారు. టీనగర్ హౌసింగ్ బోర్డులో ఉండేవాళ్ళం. ఎల్ఐసి, రియల్ ఎస్టేట్ చేసి ఫీజులు కట్టేది. ఆ బాధలను తన తల్లి ఎలా హ్యాండిల్ చేసిందో చూశానని చెప్పారు. ఇక రాజేష్ గారి 3rd అబ్బాయి అంటే ఐశ్వర్య రాజేష్ వాళ్ళ అన్నయ్య ఉద్యోగం చేస్తున్నారు. ప్రస్తుతం వీరు చెన్నైలో ఉంటున్నారు. మొత్తం మీద తన తండ్రి మరణించాక ఆయన గౌరవం కాపాడేందుకు ఇండస్ట్రీకి వచ్చిన ఐశ్వర్య రాజేష్ తమిళ, తెలుగు భాషల్లో పలు సినిమాల్లో హీరోయిన్గా చేస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అదే సమయంలో హీరోగా చేసిన భర్త చిన్న వయసులోనే చనిపోయినా, చేతికి అంది వచ్చిన 2 కుమారులు చనిపోయినా, మిగతా పిల్లల కోసం ఆత్మస్థైర్యాన్ని కూడగట్టుకుని పిల్లలను పెంచిన నాగమణి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పవచ్చు. ఇవి హీరో రాజేష్ గారికి సంబంధించిన అంశాలు.